హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. మేము ఇక్కడ లాక్ డౌన్ కారణంగా యాచకులకి నిర్భాగ్యులకి గత 72 రోజులుగా ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ మేము 72 రోజులుగా పెట్టడం జరిగింది. దీని కొరకు మాకు సహాయం చేసిన దాతలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వాళ్ళు రావులపేట యూత్ 10th class 99 బ్యాచ్, డివిహెచ్ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఆ బ్యాచ్కి, అలాగే ఇక్కడ విఘ్నేశ్వర యూత్ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఇలా మీ ముందుకు రావడం జరిగింది. మాకు సహకరించిన వారందరికీ, ఇంకా లోకల్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఒక్కొక్క రోజు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, అలాంటి వారందరికీ, అలాగే శివరామకృష్ణ గారికి, డాక్టర్ గారు, పిల్లల డాక్టర్ గారు ఆ సార్కి, అలాగే ఈ 72 రోజులు మధ్యాహ్నము రాత్రి వంట చేసిన నాగులమ్మకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను జాంచి లక్ష్మి మహిళా మండలి అధ్యక్షురాలు. నేను ఈ లాక్డౌన్ మొదలుపెట్టినాలు పెట్టి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా నేను వాళ్ళకి పని చేసి పెడుతున్నాను. నా శాతం అయింది. నేను 8 బస్తాలు బియ్యం తీసుకొచ్చాను నా తరఫున. నేను పచ్చి వాళ్ళని అడిగాను, అడిగితే ఆయన 10 బస్తాలు బియ్యం పంపించారు. దాన్ని పట్టుకొని దాతలు ఇంకా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చక్కగా మాకు అందరూ సహకరించారు. మధ్యలో మా బలరావుని అడిగాను, ఆయన సాయంకాలం డైలీ మొదలుపెట్టాడు. ఈ పిల్లలందరూ కూడా చక్కగా సహకరించి మమ్మల్ని ఆదరించి వాళ్ళందరూ కూడా ఈ 72 రోజుల నుంచి కూడా మేము ఒక పూట పొస్తు లేకుండా మేము వంట చేయటం చాలా ఉత్సాహంగా, వాళ్ళ బాధలు తీర్చే ఆకలి మనకు తీర్చాలని ఒక మా దీంతో మేము చాలా ఉత్సాహంగా చేశాను. ఇంట్లో పనే చేయను అట్లాంటిది. నేను 100 మంది తర్వాత ఇచ్చిన దాతలందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు.